హాయ్, ఇవాళ వంకాయ శనగల మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. వంకాయలు శనగలు ఇలా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, గ్రీన్ కలర్లో దొరుకుతాయి. మీకు ఏవైనా సరే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా బెల్లము, ఆమ్చూర్ పౌడర్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియా పౌడర్, పసుపు, కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె. మీకు ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. శనగల కూర, ఈ శనగలు రాత్రంతా నీళ్ళలో నానబెట్టేసుకోండి. కొద్దిగా అల్లం ముక్క, సగం అల్లం ముక్క వేసేసి ఉడికించుకోవాలి. రెండు విజిల్ రాగానే బందీసేయాలి. వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఉప్పు నీళ్ళలో. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను, ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసాను ఒక స్పూను. దీంట్లో కొద్దిగా నెయ్యి ఎందుకు వేస్తున్నా అంటే కమ్మదనం మసాలా కదా, ఇది మసాలా శనగల కూర కనుక నెయ్యి వేస్తున్నాను, కమ్మదనం ఉంటుందని. ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తాను. కొద్దిగా కాగిన తర్వాత జీలకర్ర అయిపోయాక పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయలు, శనగలు నిండా ఉడకబెట్టించుకొని పెట్టుకున్నాను. కొద్దిగా అల్లం ముక్క వేసేసి ఉడికించుకొని పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఉడికించి పెట్టుకున్నా. అల్లము వేసి ఉడికించుకుంటే శనగలు మంచి వాసన బాగుంటుంది. నేను ఇప్పుడు తాలింపులో వెల్లుల్లిపాయ వేస్తాను, రెండు మిక్స్ చేసి వేస్తే మామూలు టేస్ట్ ఉంటుంది, అల్లం దంచేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఇప్పుడు మీకు పసుపు నేను ఈలోగా వేయే లోపల మీకు ఒక చిన్న చిట్క చెప్తాను. మీకు కస్టర్డ్ చేసుకుంటాం కదా, మనము కస్టర్డ్ చేసుకున్నప్పుడు మనం పండ్లన్నీ కోసి పెట్టుకుంటాం కదా, పండ్లు నల్లబడుతుంటాయి కదా, దాని మీద మనము కొద్దిగా షుగర్ వేసి, షుగర్ పౌడర్ వేస్తే మీకు నల్లబడు ముక్కలు. యాపిల్ కానీ బనానా కానీ ఏదైనా సరే మీకు షుగర్ వేసుకుంటే కరివేపాకు వేసాను. చూడు, కరివేపాకు. ఇప్పుడు వంకాయ ముక్కలు మీ ఇష్టం ఉన్న సైజులో కట్ చేసుకోండి, రౌండ్గా కట్ చేసుకోవచ్చు, ఎట్లయినా సరే కట్ చేసి పెట్టుకోండి. దీంతో గరం మసాలా, ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా బెల్లం. బెల్లం ఎందుకు వేస్తున్నా అంటే వంకాయలు కొద్దిగా కలర్ వాసన రాకుండా ఉండడానికని బెల్లం వేస్తాను. ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్, ఇప్పుడు టమాటో ముక్కలు, ఇలాగా మనం ఏం చేద్దామంటే ఈ శనగలకి మనము మళ్ళీ ముట్టించి పెట్టాము. ఇవి చపాతీలకి అయితే చాలా బాగుంటుంది. చపాతీలకి మనం బ్రెడ్ మనకు ఉంటుంది కదా బ్రెడ్, అది కూడా పావు బాజీ లాగా చేసుకొని, పావు బాజీ బ్రెడ్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. రుచికి రుచి మంచిగా ఉంటుంది. ఆమ్చూర్ పౌడర్ వేసినాక పులుపు అట్లా బాగుంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే
ఉడికించిన శనగలు ఉన్నాయి కదా దీంట్లో వేసేద్దాం. దీంట్లో పెట్టేసి కొద్దిగా మసాలా వేస్తే బాగా ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోవాలి మసాలా, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను. ఇది నేను చాలాసార్లు చేశాను, చాలా బాగా అనిపించింది, అందుకే చేసి మీకు చూపిస్తున్నాను. ఇద్దరు ఫ్రెండ్స్ అడిగారు, చెయ్యారు చేసావు కదా కూర చాలా బాగుంది చెయ్యంటే, నేను ఇవాళ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి. దాంట్లో ఉన్న వాటర్ మీకు సరిపోతుంది, శనగలలో కొద్దిగా ఎక్కువ పోసుకుంటాం కదా వాటర్ మనము, అది సరిపోతుంది. ఇప్పుడు మనము కొద్ది తక్కువ అనిపిస్తుంది, కొద్దిగా కొద్దిగా వాటర్ కొద్దిగా. తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటాయండి. ఇంకా నా దగ్గర ఇప్పుడు నల్ల వంకాయలు నేను వేసాను, తెల్ల వంకాయలు కూడా వేసుకోవచ్చు మీరు. ఇది ఒక్క విజిల్ రాగానే మీరు ఆఫ్ చేసుకొని కూర దగ్గరికి వేదాక ఉంచేసుకోండి, కొత్తిమీర వేసుకోండి. ఓకే బాయ్.